श्री राधा कृष्ण परब्रह्मणे नमः। सद्गुरु श्री राधा सखे नमः। ध्यायाम्यहं महादेवीं राधिकां रासनायिकां सदा द्वादशवर्षीयां रत्नभूषणभूषितां शृंगारसिन्धुलहरीं भक्तानुग्रहकातरां कृष्णप्राणाधिकां वेदबोधितां परमेश्वरी वृंदावनेश्वर मुकुंद मनोज्ञ वेश वंशी विभूषित करांबुज पद्मनेत्र विश्वेश केशव व्रजोत्सव भक्तिवश्य देवेश राधापते मम देहि दास्यम्। पंचम पुरुषार्थम शुद्ध प्रेम అని మనం చర్చించుకున్నాం। చతుర్విధ పురుషార్థాల గురించి విన్నాం। ఇదేంటి కొత్తగా పంచమ పురుషార్థం అని చెప్తున్నారు? ఇది ఏ పురాణంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది అని విజ్ఞులు, తార్కికులు, జ్ఞానులు ప్రశ్నించవచ్చు। పంచమ పురుషార్థము ప్రేమకు సంబంధించింది, ప్రేమ జ్ఞానానికి అతీతమైనది, ప్రేమ హృదయ సంబంధమైనది కానీ మనసుకు సంబంధించింది కాదు। హృదయము విచక్షణకు అతీతంగా సమర్పణకు లోబడి ఉంటుంది। ప్రేమ హృదయ సంబంధించింది। భగవంతుడు హృదయంతో ప్రతి ఒక్కరిని తనకు చెందిన వారిగా భావిస్తాడు। అందుకనే భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అన్నాడు। నేను ఎక్కడో లేను, హృదయంలో ఉన్నాను, ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను అన్నాడు। ముఖంలో లేను, కాళ్ళల్లో లేను, చేతుల్లో లేను చెప్పలేదు, ఉన్నానని చెప్పలేదు, హృదయంలో ఉన్నానని ఆయనే హృదయము అన్న పదము స్పష్టంగా వాడాడు భగవద్గీతలో। దీన్ని బట్టి హృదయము మనిషికి కానీ భగవంతుడు కానీ ఎంత గొప్పదో దీన్ని బట్టి మనకు తేడతలం అవుతుంది। అందుకనే ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్ళిన ఒక కరుడు కట్టిన ఖైదీనైనా ఆ దేశాధ్యక్షుడు ఏ సందర్భానుగుణంగానైనా అతన్ని విడిపించాలనుకుంటే పాప భిక్ష పెడదాం అని హృదయపూర్వకంగా కోరుకొని ఎటువంటి శిక్షణైనా మాఫీ చేయగల ఒక ఉత్తర్వును జారీ చేస్తాడు। ఆ యొక్క దేశాధ్యక్షుడి హృదయంలో నుంచి వచ్చిన ఆ యొక్క ఉత్తర్వుకి ఎదురు లేకుండా వెంటనే ఆ యొక్క దోషి బయటికి రావడం జరుగుతుంది। దీన్ని బట్టి హృదయమే సర్వశ్రేష్టమైనది, భగవంతుడు హృదయానికి కావలసిన వాడు, మన మేధస్సుకు సంబంధించిన వాడు కాదు। మేధస్సుకు అతీతమైన హృదయ భావనతో ఎవరైతే హృదయంలో నిరంతరం ధ్యానిస్తారో, అతన్ని ఆరాధిస్తారో, అతన్ని ఆ స్వామిని ఆ హృదయంలో నిరంతరం దర్శించుకుంటూ తన్మయత్నంలో జీవిస్తారో వారికి భగవంతుడి కృపాకటాక్షలు ఎప్పుడూ ఉంటాయి, వారే ఆ భగవంతుడికి కావలసిన వాళ్ళు। వేదంలో కూడా ఓ చోట చక్కగా చెప్పారు, భగవంతుడు ఎలాంటి వాడయ్యా, ఎవరిని ఏం చేస్తారంటే ఆయన యొక్క మేధస్సు వల్ల కాదు, ఆయన జ్ఞానం వల్ల కాదు, ఆయన వరిస్తాడట, ఆయన వరించుకుంటాడు జీవుణ్ణి। ఏదన్నా పెళ్లి సంబంధానికి వెళితే అమ్మాయి అబ్బాయి ఎదురుగా కూర్చుంటే ఏమ్మా అబ్బాయి నచ్చాడా అని అడగం కన్నా అబ్బాయిని అడుగుతారు అమ్మాయి నచ్చిందని। అమ్మాయికి అబ్బాయి నచ్చినా కూడా పెళ్లి జరగదు, అబ్బాయి అమ్మాయిని వరించాలి, ఆ అబ్బాయి అమ్మాయి నచ్చాడండి తంబూలను పుచ్చుకుందామని అంటారు। అబ్బాయి వరుడు వధువుని వరించాలి। ఇక్కడ ప్రకృతి అంతా జీవాత్మలంతా వధువులే। ఇక్కడ సూక్ష్మంగా తెలిసేది ఏంటంటే జగత్తంతా గోపికలే, సాక్షాత్తు పురుషోత్తముడు ఆయనే శ్రీకృష్ణుడే పరమ పురుషుడు, ఆయన ఏం వృణుతే నలభ్య ఏం వృణుతే లభ్య అని అన్నారు, ఆయన వరించాలి। వీడిలో అన్ని క్వాలిటీస్ నాకు నచ్చాయి, వీడు బాగున్నాడు అని నచ్చిన క్వాలిటీస్ ఏమిటాయి అంటే శుద్ధ సత్వగుణం కావాలి, నిరంతరం ఆ హృదయంలో ఈర్ష ద్వేషాలకు అతీతంగా ప్రేమ ఎప్పుడూ వెళ్ళుబుకుతుండాలి। ఆ ప్రేమ ప్రవాహం అలా జరుగుతూ ఉంటే ఆ స్వామి వస్తాడట, ప్రేమను ఎత్తుక్కుంటూ వస్తాడట। అలా ప్రేమ ఎత్తుక్కుంటూ రావడానికి తారకడం ఎన్నో ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి, రామాయణంలో ఉంది, భారతంలో ఉంది, భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది,
సర్వత్రా ప్రేమమయం అని చెప్పేసి ఆ యొక్క శబరి ముదుసలిదై ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉంటూ తన కోసం తన కడుపు కోసం చూసుకోలేదు తన ఇంటి కోసం చూసుకోలేదు తను ఎలా ఉంటానని ఆ చలిలో ఆ కొండ మీద ప్రాంతంలో ఎప్పుడెప్పుడు నా స్వామి వస్తాడా ఆ రామచంద్రుడు వస్తాడా అని ఆ స్వామి ఆ యొక్క స్వామి కోసం ఎదురు చూస్తూ శబరిది ఉన్నది కదా ఆ శబరిని ఎత్తుక్కుంటూ రాముడు వచ్చాడా ఇక్కడే తెలుస్తున్నది భగవంతుడు ప్రేమస్వరూపుడు ప్రేమను ఎత్తుక్కుంటూ తానే వస్తాడు అని చెప్పేసేసి ఇలా ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు ధ్రువుడు ఇత్యాది భక్తులందరి ఆ యొక్క ప్రేమ హృదయంలో ఉప్పొంగత వెంటనే భగవంతుడు ఆ వాళ్ళని అనుగ్రహించడం జరిగింది. చివరికి చెప్పొచ్చేది ఏంటంటే భక్తి వశః పురుషః భక్తికి కేవలం భక్తికి మాత్రమే వశుడవుతాడు భగవంతుడు. ఈ విషయాన్ని జగత్తుకి చూపించడం కోసం భగవంతుడు ఒక చిన్న నాటకం ఆడాడు. అదేమిటంటే స్వామి బృందావనంలో పెరిగి పెద్దవాడై కంసుని చంపడం కోసము మధురకు వచ్చాడు. నారాయణాంశ ఐశ్వర్యాంశ రాక్షస సంహారం చేస్తుంది అని చెప్పుకొచ్చాం కదా, ఆ ఐశ్వర్యాంశ నారాయణాంశే అక్రూరుడితో పాటు బలరాముడితో పాటుగా మధుర ప్రయాణం చేశాడు. ఆయనలో ఉన్న ఆ కృష్ణులో ఉన్న అంతర్గతంగా ఉన్న ఆ యొక్క గోలోకాంశ అంతర్ముఖత్వంగా బృందావనాన్ని వ్యాపించి బహిర్గతం కాలేదు. ఇక్కడ చాలా రహస్యమైన ఒక నిగూఢ తత్వం లలిత సహస్రనామంలో కూడా వస్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటుంది. అంటే అంతర్గతంగా ఉంటుంది తత్వం అనేది, బహిర్ముఖంగా వెళితే నీకు దొరకదు అని చెప్పేసి ఈ ప్రేమతత్వం అటువంటిది. ఆ జగజ్జనని లలిత అనుకోండి, అమ్మవారు అనుకోండి, రాధ అనుకోండి, కృష్ణుడు అనుకోండి, అంత అంతర్ముఖంగా వెళితే తప్ప దొరకదు. అలా ఈ ప్రేమతత్వం ఐశ్వర్యానికి అతీతమైంది కాబట్టి అక్కడ బయటికి రాలా. మధురకు వచ్చేటప్పటికి రాజటేవి రాచరికము దుష్ట సంహరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బృందావనంలోనే నిబిడీకృతమై ఒక అంతర్ధానమై నిగూఢంగా బృందావన ధామంలోనే ఉండిపోయింది. దీనికి ఒకచోట చక్కని ఉపనిషత్తులో ఒకచోట శాస్త్రంలో కూడా ఒక చక్కని వాక్కుంది, బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి అంటాడు. నందుడికి యశోదకి కృష్ణుడు మాటిచ్చాయట, బృందావనాన్ని వదిలి ఒక్క అడుగు కూడా బయటకు వేయనయ్యా అని. ఇదేమిటయ్యా ఇక్కడ ఇలా ఉంది, అక్కడేమో మథురకు వచ్చాడు కృష్ణుడు, కంసుని సంహరించాడు, గీతోపదేశం చేశాడు, అవన్నీ అక్షరాల నిజం, కానీ ఈ మాట కూడా అక్షరాల నిజమే. ఇక్కడ నిగూఢమైన తత్వం ప్రేమ, ప్రేమ నిరాకారము, ప్రేమకు ఆకారం లేదు. బయటకు వచ్చింది ఆకార స్వరూపం వచ్చింది, ప్రేమ నిరాకారంగా బృందావనంలో సర్వవ్యాపకమైపోయి ఉన్నది. బృందావనం నుంచి మధురకు వచ్చిన ఐశ్వర్య కృష్ణుడు ఎవరైతే వైకుంఠనాథుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో ఆయన కంస సంహారం చేసి తర్వాత పాండవులను చేరదీసి శిశుపాలను సంహరించి రకరకాల ఒక దుష్ట శిక్షణ కార్యక్రమాలు చేసి మహాచక్రవర్తిగా భూమండలం మీద దుష్టులను లేకుండా సంహరించేసి మహాచక్రవర్తిగా ఏకచిత్రంగా పరిపాలిస్తున్న రోజులు. ఆ సమయంలో దేవతలందరూ స్వామి నువ్వు వైకుంఠంలో లేవు, నీ దర్శనం చేసుకోవాలి, మేము ఎన్నాళ్ళైపోయింది భూమి మీదకి వచ్చి నేను ఒక్కసారి దర్శనం చేసుకోవాలని తండోపతండాలుగా ఆ యొక్క ద్వారకా పట్టణానికి దేవతలంతా వెచ్చేస్తున్నారట. వస్తున్నారు కృష్ణ పరమాత్మ యొక్క పార్షదులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు వాళ్ళు, వాళ్ళంతా ఆ యొక్క అంతఃపురాన్ని ఆ యొక్క రాజమహల్ని ఆశ్రయించి బయట వారెవరు కూడా అనుమతి లేకుండా లోపలికి రాకుండా కాపలా కాస్తున్నారు. రాజ్యసభ తీరున్నది, రకరకాల దేవతాగణం వస్తున్నారు. ఒకసారిగా సడన్గా వీళ్ళంతా వచ్చారట, ఇంద్రుడు దిక్పాలకులు బ్రహ్మతో సహా వచ్చారట. వస్తుంటే ఒక పార్షదుడు ఆపాడట, ఆగండి అని. ఇంకొక దిక్పాలకుడు పరిగెత్తుకుని వచ్చి ఎవరిని ఆపుతున్నావో తెలుసా, చతుర్ముఖ బ్రహ్మ, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మని నువ్వు ఆపుతావా అని క్వశ్చన్ చేశాడట. దాంతో ఆ పార్షదుడు ఒక్కసారి ఇలా తీవ్రంగా తీక్షణంగా ఆ యొక్క దిక్పాలకుడు వైపు చూసి లోపలికి చూడని ఆ గవాక్షం తలుపు తీసి లోపలికి చూపిస్తే లోపల పంచముఖ బ్రహ్మ, దశముఖ బ్రహ్మ, శతసహస్రముఖ బ్రహ్మలంతా వాళ్ళు బారులు తీరి వారి వారి బ్రహ్మాండాల్లోని చిట్టాలంతా తీసుకొని ఆ స్వామికి విన్నవించుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నావు తండ్రి, నీ యొక్క అనుమతి అంటూ స్వామి
ఆశీర్వచనం తీసుకోవడానికి దేవతా సమూహాలు వచ్చినాయట. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇటువంటి దేవతాగణమే ఆశ్చర్యపోతే మనం ఎంత మానమాత్రలు? మనకు తెలిసిందోటే ఇంతసేపు మనం చూసిందే చెప్పిందే మనం చూసింది సత్యం అని చెప్పిందే వేదం. దీనికి అతీతంగా ఎంతో గొప్ప పరబ్రహ్మతత్వము ఒక అగోచరంగా ఉంది, మన దృష్టికి కంటికి అతీతంగా ఉంది. ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే కేవలం ఆ స్వామికి మనం సర్వశరణాగతి కావాలి. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ తను చేసిన తప్పును మన్నించి, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి బృందావనంలో ఇలాగే తప్పు చేశాను, ఆ స్వామిని నేను తెలుసుకోలేకపోయాను, బృందావనంలో కృష్ణుడు వచ్చాడట పుట్టాడట ఎవరు ఎక్కడుంటాడో అని ఎత్తుక్కుంటూ వెళ్ళాను, ఒక నందగోప బాలుడు ఒక కుర్రాడున్నాడు పిల్లలందరితో కూర్చొని వెన్నముద్దలు తింటూ ఒకరెంగిలొకరు తింటున్నాడు, ఈ పిల్లవాడ పరబ్రహ్మ స్వరూపము అని నేను అనుమానించాను. అనుమానించి ఆ బాలుడు చుట్టూ తా ఉండే గోపబాలకుడిని గోవులని అదృశ్యం చేసి నా యొక్క సత్యలోకానికి తీసుకొచ్చాను. తీసుకొచ్చి చూద్దును కదా, యథాతథముగా నేనెవరినైతే తీసుకునొచ్చానో, ఏ గోపబాలని గోపికలను ఆ యొక్క లేగదూడలను ఆవులను తీసుకొచ్చేశానో అవన్నీ యథాతథంగా ఆ యొక్క నందకుమారుడితో పాటు ఆడుకుంటూ విహరిస్తున్నాయట. ఆశ్చర్యపోయాడు స్వామి ఈ యొక్క బ్రహ్మ, నేను తప్పు చేశాను, నిజంగా నా సృష్టికి అతీతమైన పరాసృష్టి ఈ స్వామిది, నేను తప్పు చేశానని చెప్పేసి వచ్చి బృందావనానికి వచ్చి ఆ యొక్క నందగోప బాలుడి యొక్క పాదాల ముందు మోకరిల్లి నన్ను క్షమించు నన్ను క్షమించు అని, ఒక బృందావనంలో ఒక గడ్డిపోసగా అన్న పుట్టించు స్వామి, నేను ఏలా ఈ బ్రహ్మపదంబు అన్నాడు. నాకు ఈ బ్రహ్మపదం అక్కర్లేదు, పక్కన పెట్టేసి వస్తాను, నీ సేవ చేసుకుంటాను, నీ బృందావనంలో నీ యొక్క లేగదూడగానో నీ యొక్క వృక్షం పక్కన చెట్టు చెట్టుగానో ఒక మిత్రుడుగానో ఉంటాను, నాకు అవకాశం ఏని చెప్పి వేడుకున్నాడట. అలాగే ఎప్పుడు ఇంద్రుడికి బృందావనంలో ఎప్పుడు ఇంద్రపూజ జరుగుతూ ఉంటుంది, ఆ యొక్క గోపాలకులందరూ వాళ్ళ యాదవులు కాబట్టి వాళ్ళంతా నిరంతరం వాళ్ళ పూజ చేస్తూ వాళ్ళ ఒక మూఢభక్తితో ఒక గ్రామ దేవతల్ని పూజిస్తున్నట్టుగా చిల్ల చిల్ల దేవతలు ఎంతో మంది పూజిస్తూ ఉంటారు. ఈ దేవతను కూడా కోరుకోవాలి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పేసి ఏ గ్రామ దేవతను పూజించినా ఈ యొక్క దేవతను పూజించినా నాకు బ్రహ్మజ్ఞానాన్ని పరజ్ఞానాన్ని ప్రసాదించని వేడుకోవాలి. అలా ఈ ఇంద్రుణ్ణి వీళ్ళు పూజిస్తున్నారు తప్ప వాళ్ళకి ఏమి తెలియదు, ఇంద్రుడే గొప్పవాడు అన్న భావంలో ఉన్నారు. కృష్ణుడు చూశాడు, మీరు చేస్తుంది తప్పున అన్న అన్నాడు నందుడితో. అది కాదు నాన్న, మన వంశాచారంగా వస్తుంది, ప్రతిసారి మనం ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజలు చేస్తాం, ఇంద్రుడికి హోమాలు చేస్తాం, ఆహూతులు ఇస్తాం, ఇలా చెప్పారు. అయితే ఇంద్రుడు లంచం తీసుకుంటున్నారన్నమాట మీ దగ్గర, లంచం తీసుకుని పనిచేసేవాడు నిజమైన దేవత కాదు, లంచం తీసుకుని పనిచేసేవాడు నిజమైన రాజకీయ నాయకుడు కాదు అన్నట్టుగా మీకు మీరు చేస్తుంది తప్పు, లంచం ఇవ్వడం వల్ల మీకు ఆ స్వామి ఆ యొక్క ఇంద్రుడు మీకు ఫలాలు ఇస్తున్నారంటే అటువంటి పూజ పనికిరాదు అని చెప్పేసి స్వామి, అప్పుడు స్వామి వయసు 8 ఏళ్ళు, ఈ 8 ఏళ్ల వయసులోనే అత్యద్భుతమైన ఒక అమోఘమైన లీల స్వామి జగత్తుకు చూపించాడు. మనమంతా పశువుల్ని గోవుల్ని పరిపాలిస్తున్న వాళ్ళం, మన గోవులకి గ్రాసం అంతా ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతం నుంచి వస్తుంది, అక్కడే చక్కని జలపాతాలున్నాయి, అక్కడే వనములున్నాయి, చక్కగా గోవర్ధనగిరే మనం పోషిస్తున్నది మనకు ప్రకృతి. ఇక్కడ పరాప్రకృతి వైపు చూపించాడు స్వామి, ప్రకృతిని పూజించండి అన్నాడు. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం రోజు, చెట్లు కొట్టేయడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి మనం చేస్తున్నదల్లా ప్రకృతిని నాశనం చేయడమే, ప్రకృతిని పూజించమన్నాడు స్వామి. ఎంత గొప్ప థాట్ స్వామిది! అటువంటి స్వామి ప్రకృతిని పూజించమంటూ ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించమని చెప్పాడు. ఎప్పుడైతే ముద్దు ముద్దుగా స్వామి చెప్పిన మాటలు సమ్మోహితులై వీళ్ళంతా బాగుంది ఏదో కొత్తగా ఉంది స్వామి చెప్పింది బాగానే ఉందని వీళ్ళంతా స్వామి మాటలు వింటూ ఆ తెచ్చుకున్న పిండి వంటలన్నీ ఆ పర్వతం చుట్టూతో చేరి వాళ్ళంతా పర్వతానికి నైవేద్యం చేయడం మొదలెట్టారు. స్వామి సర్వవ్యాపి కాబట్టి తక్షణం ఇంకొక రూపాన్ని ధరించి స్వామి ఆ యొక్క పర్వతాన్ని ఆశ్రయించాడు. ఆ యొక్క గోవర్ధనగిరికి సర్వ షోడశోపచార పూజ చేసి నివేదనలు చేసి ఆ గోవర్ధనగిరి పర్వతంలో తానే ఈ ఆ యొక్క పిండి వంటలన్నీ ఆరగిస్తాడు. ఇది చూసి ఇంద్రుడు కోపించి ఈ బాలుడెవరు ఆటంకం కలిగిస్తున్నాడు, క్రోధుడై ఆ యొక్క తనను ఆశ్రయించిన మేఘాలన్నింటినీ కుంభవృష్టి కనిపిస్తాడు. ఆ కుంభవృష్టికి ఆ బృందావన ప్రాంతం అంతా జలమయమవుతుంది. అటువంటి క్షణంలో స్వామి తన చిటికన వేలి మీద ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తం పూర్తిగా వ్రజమండలాన్ని గోప గోపికలతో సహా నందయశులతో సహా ఆయన కాపాడతాడు. ఈ క్షణంలో ఆయన్ని అంటిపెట్టుకొని ఆయన ఒక ఆహ్లాదిని శక్తి రాధాదేవి కూడా ఉంది అని కొన్ని పురాణాల్లో చెప్తారు. ఆయన అంటాడు,
నా వల్ల కేవలం నా వల్ల కాదు నా శక్తి రాధ నాతోనే ఉన్నది కాబట్టి నేను ఈ పని చేయగలిగాను అని స్వామి అంటాడు. ఇది మరలా తన ప్రేమను చాటుకోవడం కోసమే. చెప్పొచ్చేది ఏమిటంటే స్వామి భక్తికి వశుడు కానీ ఎటువంటి ప్రలోభాలకి వశుడు కాదు అని చెప్తాడు. ఈ విధంగా దివ్యమైన ఒక రాచరికంలో ఉంటూ ద్వారకలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న స్వామి ఒకనొక రోజు సాయంత్రం అంతఃపుర గవాక్షం మీద నిలబడి ఆ యొక్క యమునా నదీ తీరం వైపు చూస్తూ సాయం సంధ్య గోధుల వేళ ఆ యొక్క మథురా బృందావనాన్ని దిజ్ఞప్తికి తెచ్చుకొని అశ్రుధారలు కాలుస్తూ ఆ యొక్క బృందావన ధామాన్ని ఆ యొక్క గోగోపికలను జ్ఞప్తికి తెచ్చుకొని అశ్రుధారలు కారుస్తూ ఉన్న సమయంలో అతనికి శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రియతమ మిత్రుడైన ఉద్ధవుడు అక్కడికి వస్తాడు. ఉద్ధవ బుద్ధి సత్తమహ అంటుంది భగవద్గీత. భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు, ఉద్ధవుడు బృహస్పతి శిష్యుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు, నా మంత్రి, నా ఆత్మీయుడు, నా ఆప్తుడు అని ఉద్ధవుడు గురించి చెప్తాడు. ఉద్ధవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపమే, సాక్షాత్తు కవలపిల్లలా ఇద్దరు అన్నట్టుగా ఉంటారట ఉద్ధవుడు కృష్ణుడు. అటువంటి ఉద్ధవుడు వచ్చి, ఉద్ధవుడు బ్రహ్మజ్ఞాని, ఆయనకు తెలుసు కృష్ణుడెవరో. ఆ యొక్క బ్రహ్మజ్ఞానంతో ఆ యొక్క ఉన్నవాడు ఆ ఉద్ధవుడు కృష్ణుని చూసి, స్వామి ఏమిటి ఇది వైపరీత్యం, ఎన్నడూ మీ యొక్క కంటిలో అసూలు చూడలేదే, మీరు జగన్నియంత జగత్ చక్రవర్తి, జగత్తునే సాధించగల సమర్థులు మీరు, మీరు మీరు కళ్ళీలు పెట్టుకోవడం ఏమిటి స్వామి, నాకు ఆశ్చర్యంగా ఉంది, అర్థం కావట్లేదు, దీని ఆంతర్యం ఏమిటో సరివ్వండి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మలే అంటాడు, ఉద్ధవ మిత్రమా ఏం చేయను, నా హృదయం అంతా అక్కడే మర్చిపోయి వచ్చాను, చిన్నప్పుడే నేను పెరిగిన చోటే ఆ బృందావనంలోనే నా ఆత్మీయత అనురాగం అవన్నీ అక్కడే ఉండేవి, ఇక్కడికి వచ్చినప్పుడంతా అంతా మెకానికల్. రాజు జగత్ చక్రవర్తిని మర్యాదలు ఇస్తున్నాడు కానీ ఎవరైనా ప్రేమ హృదయం నా మీద ప్రేమతో నన్ను నా దగ్గరికి వచ్చినవాడు ఉన్నాడా, ఆ ప్రేమ మిస్ అవుతున్నాను, ప్రేమ పొందలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి బాధపడతాడు. అదేంటి స్వామి మీరు జగత్ని ఎంత కదా, మీరు ఇలా మాట్లాడడం సౌభేనా అని అంటే, గోపికల ప్రేమ నన్ను వశపరుచుకున్నది, గోపికల ప్రేమకు నేను లోబడిపోయాను, నా యొక్క సర్వ ప్రాణాలు అక్కడే ఉండిపోయాయి, నేను ఇక్కడ ఉన్నా కూడా నేను పూర్తిగా ప్రాణంతో లేను, నేను అక్కడే ఉండిపోయాను, మానసికంగా అక్కడే ఉన్నాను, వాడు నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటారు, ఆ యొక్క తీవ్ర భావన ఆ యొక్క తీవ్ర విరహం నన్ను లాగేస్తుంటుంది వాళ్ళ వైపుకి, నన్ను ఏం చేయమంటావు, నందుడు యశోద గోపికలు రాధాదేవి ఇత్యాది వాళ్ళంతా ఆ చింతనలోనే ఉండడం వల్ల, నేను వాళ్ళని చింతించడం వల్ల ఈ యొక్క అశ్రుధారలు వస్తున్నాయి అని చెప్పడం వల్ల, అప్పుడు అంటాడు ఉద్ధవుడు, స్వామి మీరు పరబ్రహ్మ, మీ పరబ్రహ్మ జ్ఞానం సరిగా వాళ్ళకు ఉందో లేదో, వాళ్ళు మీ మీద కేవలం శారీరక బంధుత్వాన్ని పెట్టుకొని మీ గురించి వాళ్ళు ఏడుస్తున్నట్టున్నారు, మీ గురించి మీ వాళ్ళు కేవలం శారీరక కామనేమో మీతో ఉన్నది వారికి అని చెప్పేసి, అది అలాంటి భావన ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, అటువంటి భావనని తొలగించేలాగా వాళ్ళకి జ్ఞానోపదేశం చేస్తాను నేను వెళ్ళి అని చెప్తే, అది నీ వల్ల కాదు అని అంటాడు. లేదు ప్రభువు మీరు నన్ను పంపించండి, నేను వాళ్ళని మానసికంగా మీరేంటో అసలు మీ పరబ్రహ్మతత్వాన్ని నేను వాళ్ళకి బోధిస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణుడి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఉద్ధవుడు బృందావనానికి వెళ్తాడు. ఇది అద్వితీయమైన లీల. ఇక్కడ బృందావనానికి ఉద్ధవుడు వెళ్ళాలన్న సంకల్పం కూడా శ్రీకృష్ణ పరమాత్మదే. భగవద్ జ్ఞానం ఎంత అవసరమో, భగవద్భక్తి భగవత్ ప్రేమ అంతే అవసరం, అంతకన్నా ఎక్కువగా అవసరమని స్వామి జగత్కు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ యొక్క భగవత్ ప్రేమ పంచమ పురుషార్థం అని చెప్పుకున్నాం కదా, ఆ పంచమ పురుషార్థానికి మూల స్తంభాలే ఆ యొక్క వ్రజగోపికలు. వ్రజగోపికలంటే ఎవరో కాదు, రెండు విధాలుగా ఉంటారు గోపికలు, సాధనాసిద్ధ గోపికలు, నిత్య సిద్ధ గోపికలు. ఇక్కడ సాధనాసిద్ధ గోపికలు ఎవరయ్యా బాబు అని అంటే, జన్మ జన్మల నుంచి ఆ యొక్క భగవత్ చరణాల విందముల యొక్క తాదాత్మ్య స్థితి భక్తి పెంచుకొని భగవంతుడే సర్వస్వం మాకు అని చెప్పి ఆత్మసమర్పణ చేసుకొని మధుర భక్తిని ఆశ్రయించుకొని స్వామికి అంకితమైన జీవులే సాధనా సిద్ధ గోపికలు. నిత్య సిద్ధ గోపికలు ఎవరయ్యా అంటే, స్వామి యొక్క అంతరంగ శక్తి, మనం చెప్పుకున్నట్టుగా ఆయనకి బహిరంగ శక్తి అంతరంగ శక్తి, భగవంతుడికి రెండు విధమైన శక్తులు ఉన్నాయి, ఒకటి అంతరంగ శక్తి, ఒకటి బహిరంగ శక్తి. బహిరంగ శక్తి గురించి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, యోగమాయ.
ఆ యోగమాయ కూడా రెండు విధాలు. బహిరంగ శక్తి యోగమాయ అంటే భగవంతుని కలిపేది యోగమాయ, ఆమె దుర్గా పార్వతీ శక్తి ఇత్యాది శక్తి స్వరూపిణి. రెండోది మహామాయ, మనంతా ఆక్రమించుకొని మనని భగవంతుడికి దూరం చేసేదే మహామాయ. దీనికి రూపం లేదు. మనం చూసే ప్రతి వస్తువు మహామాయే. ఒక కారు చూసాం, అబ్బురపడ్డాం, అద్భుతంగా ఉంది అన్నాం, అటువైపు వెళ్ళాం, మహామాయ. ఒక అందమైన స్త్రీని చూసాం, మోహించాం, మహామాయ. ఇలా మనకు మన అతీతంగా మనం ఏది మనకు చందని వస్తువుని మనం ఆకాంక్షించడం, మనకు దానికి అతీతంగా మనం భావించడం, భగవంతుడికి పక్కకు భగవంతుని వదిలి ఇంకొక వస్తువుని ఆలోచించడమే మహామాయ. ఈ యొక్క యోగమాయ మహామాయ చెప్పుకున్నాం కదా. అంతరంగ శక్తి శ్రీరాధ, ఆయన హృదయాన్ని పర్యవేష్టించి ఉన్న మహాదేవి, భగవంతుణ్ణి నడిపిస్తున్న శక్తి. భగవంతుడు ఇంతమంది జీవులకి, ఇంతమంది దేవీదేవతలకు, ఇంతమంది గోపికలకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తున్నాడంటే ఆ స్వామిని జగజ్జనని శ్రీరాధ యొక్క కృపావిశేష బలం వలనే. ఇది ఆయనని శరణు వేడిన వారికి, ఆయన అంతరంగ శక్తి తత్వాన్ని తెలుసుకున్న వారికే బోధపడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఆ యొక్క రాధాదేవి యొక్క పార్షది, ఆ యొక్క సహచరీ గణమే నిత్య సిద్ధ గోపికలు. వారు ప్రత్యేకంగా ఎటువంటి సాధన చేయక్కర్లేదు, ఆ యొక్క శక్తిలో నుంచి బహిర్గతం అవుతారు. ఏతశ్యాంస కళాపుంస కృష్ణస్థు భగవాన్ స్వయం ఎలా చెప్పామో, కళలతో పాటు కృష్ణుడు వచ్చినట్టుకు, అలాగే కోటి కోటి కళలు రాధాదేవిలో ఉంటాయి. ఆ కోటి కోటి కళల్లో నుంచి వచ్చిన వాళ్లే దుర్గా, లక్ష్మి, పార్వతి ఇత్యాది శక్తులు. ఆ యొక్క రాధాదేవి యొక్క శక్తిలో నుంచి వచ్చిన వారే నిత్య సిద్ధ గోపికలు. వారు స్వామిని చిన్నప్పటి నుంచి చేరదీసి ఎత్తుకొని పెంచి ముద్దాడి, ఆ యొక్క రోటికి కట్టేసిన యశోదమ్మ అయితే, లాలించిన నందుడైతే, రకరకాల బంధుగణమంతా, గోపగణమంతా, బలరాముడైతే ఆదిశేషువు, అనంతుడు, సంకర్షుడు మనకు తెలుసు ఇత్యాది. ఈ యొక్క సహచరి గణమంతా ఆ యొక్క రాధాదేవి అంతరంగ పార్షదులే వాళ్ళంతా. వాళ్ళ ప్రేమ నిగూఢమైంది. వీటికన్నిటికీ అతీతమైంది రాధా ప్రేమ. రాధాదేవి ప్రేమ ఎవరు ఇది అని చెప్పడానికి అనిర్వచనీయమైనది. కేవలం ఇదే ఒక సాధనా సిద్ధ గోపికలు, ఒక నిత్య సిద్ధ గోపికలు, వీటికి అతీతమైనది. వీళ్ళకి మూల సంధానకర్త, వీళ్ళందరికీ ఒక ఆ యొక్క ప్రేమ జనించడానికి ఎక్కడి నుంచి మొదలైంది అంటే రాధలో నుంచే మొదలైంది. ఇంతమంది గోపికలకి, సర్వ జగత్తుకి ప్రేమ ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే శ్రీరాధలో నుంచి వస్తుందట. అటువంటి రాధ, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు, మథురా బృందావనంలో ఉన్నారు అని చెప్పేసేసి ఆ బృందావనాన్ని దర్శించుకున్నామనే ఉద్దేశంతో, ఆ బృందావనాన్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకున్నామనే ఉద్దేశంతో, తన ప్రేమని ఉద్ధవుడికి, జగత్తుకి తెలియాలనే సంకల్పంతో, తనకు వారి యోగక్షేమాలు తెలుసుకుందామన్న ఒక సత్సంకల్పంతో స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుణ్ణి బృందావనానికి వెళ్ళేలా చేస్తాడు. శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ తీసుకుని ఉద్ధవుడు బృందావనానికి వచ్చి అక్కడ వాతావరణం చూసి ఆశ్చర్యచకితుడై ఆనందాబ్దిలో మునిగిపోతాడు. ఆ యొక్క గోపికలకు జ్ఞానోపదేశం చేద్దామని వచ్చిన ఉద్ధవుడు బృందావన ధామంలో ఏ స్థితిని పొందాడు, ఎటువంటి ఉపదేశం చేశాడు, చేయించుకున్నాడు, వేచి చూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాను.